ఎవరు పేరు పెట్టారో చీకటి ఖండమని. అంతర్గత పోరు, అభివృద్ధి లేమి, అరాచక పాలనకు కేరాఫ్గా నిలిచింది ఆఫ్రికా ఖండం. లెక్కకు మిక్కిలిగా ఉన్న జాతుల మధ్య అంతర్యుద్ధం నల్లటి నేలల్ని ఎర్రబార్చింది. అలాంటి చోట చాలా చిన్నదే అయినా బాద్మీ పట్టణం సమస్య పరిష్కారమైంది. నోబెల్ శాంతి బహుమతి అబీ అహ్మద్ అలీకే ఎందుకిచ్చారు అన్న ప్రశ్నకు ముందు నా చరిత్ర వినండి అంటోంది బాద్మీ పట్టణం. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ సంవత్సరం ఆఫ్రికా దేశమైన ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీకి దక్కిందే. శాంతి స్థాపనకు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా అహ్మద్ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. నార్వే రాజధాని ఓస్లోలో నార్వేజియన్ నోబెల్ కమిటీ సారథి బెరిట్రీస్ ఆండర్సన్ ప్రకటన చేశారు. ఇథియోపియా, ఎరిత్రియాల మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం ముగిసిందే. సరిహద్దు విషయంలో 20 ఏళ్లుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇరుదేశాల అధ్యక్షులు అంగీకారానికి వస్తూ ఒక సంయుక్త ఒడంబడికపై సంతకం చేశారు. 1998-2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధం తర్వాత దాదాపు 20 ఏళ్లపాటు రెండు దేశాల మధ్య కొనసాగిన సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ ఎరిట్రియాతో ఇథియోపియా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అంగీకరించారు. ఇథియోపియా, ఎరిత్రియా ఈ రెండు దేశాల కథ కాస్త అటు ఇటుగా భారత్ పాకిస్తాన్ లాంటిదే. సుదీర్ఘ సంగ్రామం తర్వాత ఎరిత్రియా 1993లో ఇథియోపియా నుంచి స్వాతంత్రం పొందింది. ఆ తర్వాత 5 ఏళ్లకే రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. రెండు దేశాల మధ్య సరిహద్దులో ఉన్న బాద్మీ పట్టణం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 1998 నుంచి 2000 సంవత్సరం మధ్య 2 ఏళ్లపాటు భీకరంగా సాగిన పోరులో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల సరిహద్దు సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిగాయి. ఇథియోపియాలోని కొన్ని ప్రాంతాలను ఎరిత్రియాకిచ్చేలా 2002లో ఎరిత్రియా ఇథియోపియా బోర్డర్ కమిషన్ ఆదేశాలిచ్చింది. అయితే ఇథియోపియా దానికి అంగీకరించలేదు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి తన బలగాలను ఏమాత్రం ఉపసంహరించలేదు. అప్పట్నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఎరిత్రియా చిన్నదేశం కావడంతో నిత్యం సాగుతున్న యుద్ధం కోసం దేశంలో నిర్బంధ సైనిక శిక్షణ అమలు చేసింది. దీంతో అనేక మంది ఎరిత్రియాను విడిచి వెళ్లిపోయారు. వేలాది మంది యుద్ధంలో మరణించారు. ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషన్ డెమోక్రటిక్ ఫ్రంట్కు చెందిన అబీ అహ్మద్ గత ఏడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2002 నాటి ఎరిత్రియా ఇథియోపియా బోర్డర్ కమిషన్ ఆదేశాలను అమలు చేస్తామంటూ ఎరిత్రియాకు ప్రతిపాదించారు. బాద్మీ పట్టణాన్ని ఎరిత్రియాకిచ్చేందుకు అంగీకరించారు. ఈ ప్రకటనకు ముందు ఇథియోపియా జైళ్లలో మగ్గుతున్న వేలాది మంది ఎరిత్రియా రాజకీయ నేతలు, నిరసనకారులను, యుద్ధ ఖైదీలను విడుదల చేశారు. ఆర్థిక సంస్కరణలు ప్రకటించి ఎరిత్రియాకు ఉపశమనం కలిగించారు. ఎరిత్రియా అధ్యక్షుడు ఇసాయాస్ అఫెవెర్కి, ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ల మధ్య ఎరిత్రియా రాజధాని అస్మారాలో ఈ కీలక సమావేశం జరిగింది. ఈ రెండు దేశాల అధినేతలు భేటీ కావడం 20 ఏళ్లలో తొలిసారి శాంతి ఒప్పందం కోసం సమావేశమయ్యారు. రెండు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్న ధోరణికి ముందడుగు పడింది. తమ దేశ జైళ్లలో మగ్గుతున్న ఎరిట్రియా ఖైదీలను ఇథియోపియా పాలకులు విడిచిపెట్టారు. తమ దేశం తరపున జరిగిన తప్పిదాలకు ఇథియోపియా ప్రధానమంత్రి అహ్మద్ అలీ క్షమాపణ చెప్పారు. ఇథియోపియా, ఎరిత్రియాలో ఆయా దేశాల రాయబార కార్యాలయాలను తిరిగి తెరిచారు. సముద్ర తీరం లేని ఇథియోపియా ఇకపై ఎరిత్రియా ఓడరేవులను రవాణా కోసం ఉపయోగించుకుంటోంది. రెండు దేశాల మధ్య విమాన సేవలు పునరుద్ధరించారు. శాంతి ఒప్పందానికి ముందు వరకు నిలిచిపోయిన టెలిఫోన్ సేవలు కూడా పునరుద్ధరించారు. ఎరిట్రియాతో సరిహద్దు సమస్య పరిష్కారానికి అహ్మద్ నిర్ణయాత్మకమైన చొరవ చూపారని నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. ఆయన్ను పురస్కారానికి ఎంపిక చేయడంలో ఇథియోపియా, తూర్పు ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాల్లో శాంతి సయోధ్యల కోసం కృషి చేస్తున్న అందరినీ గుర్తించాలన్న ఉద్దేశం కూడా ఉందని చెప్పింది. ఏ ఒక్కరి ప్రయత్నాలతోనే శాంతి సాకారం కాదు. ఇథియోపియా ప్రధాని అహ్మద్ స్నేహహస్తం అందించినప్పుడు ఎరిట్రియా అధ్యక్షుడు ఇసాయాస్ దానిని అందుకున్నారు. ఉభయ దేశాల మధ్య శాంతి ప్రక్రియ విషయంలో తన వంతు పాత్ర పోషించారు. ఇథియోపియా, ఎరిట్రియా ప్రజల జీవితాల్లో ఈ శాంతి ఒప్పందం సానుకూల మార్పును తీసుకొస్తుందని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆశిస్తోందని కమిటీ వ్యాఖ్యానించింది. శాంతి, పరస్పర సహకారం, అందరం కలిసిమెలిసి జీవించాలనే ఆదర్శాల సాకారం కోసం ప్రధాని అబీ అహ్మద్ అలీ నిరంతరం కృషి చేస్తున్నారని, నోబెల్ పురస్కార ప్రకటన వీటి ఆవశ్యకతను చాటుతోందని ఇథియోపియా ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతి సాధించడమంటే జీవితంలో గొప్ప పురస్కారం సాధించినట్లే. ఈ ఏడాది శాంతి బహుమతి కోసం 223 మంది వ్యక్తులతో పాటు 78 సంస్థలు నామినేట్ అయ్యాయి. ఈసారి దీనికి ఎవరు ఎంపికవుతారు అన్న దానిపై బాగా చర్చ జరిగింది. 16 ఏళ్ల స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ ముందు వరుసలో ఉన్నట్లుగా ప్రచారం సాగింది. జాబితాలో ఉన్నవారిలో మిగతా వారు చేసిన కృషి కూడా తక్కువేమీ కాదు. వీళ్ళందరినీ పక్కకు నెట్టి ముందుకొచ్చారు ఇథియోపియా ప్రధాని అహ్మద్ అలీ. 10 డిసెంబర్ నార్వే రాజధాని ఓస్లోలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
ఇది నోబెల్ 100వ శాంతి పురస్కారం కావడం విశేషం. నోబెల్ పీస్ ప్రైజ్ కింద అహ్మద్కు ఒక నోబెల్ మెడల్, నోబెల్ డిప్లొమో, 90 లక్షల క్రోనార్లు, మన కరెన్సీలో 6.48 కోట్ల రూపాయల నగదు బహుమానం లభిస్తాయి. శాంతి బహుమతి గెలుచుకున్న అహ్మద్ గతంలో ఆర్మీ ఇంటెలిజెన్స్లో పనిచేశారు. ఇథియోపియా దక్షిణ ప్రాంతంలోని జిమా జోన్లో 1976లో జన్మించారు. తండ్రి ఒరోమో ముస్లిం, తల్లి అమ్రారా క్రిస్టియన్. అహ్మద్ టీనేజర్గా ఉన్నప్పుడు ఒకప్పటి డెర్గ్యూ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటంలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. అహ్మద్ అలీ 1995లో రువాండాలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుడిగా పనిచేశారు. సరిహద్దుల్లో వివాదం ఏర్పడినప్పుడు ఎరిట్రియా రక్షణ బలగాల అధీనంలోని ప్రాంతాల్లోకి తన నాయకత్వంలో ఒక గూఢచార బృందాన్ని తీసుకెళ్లారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక స్వదేశంలో సరళీకృత విధానాలు ప్రవేశపెట్టారు, సంస్కరణలు చేపట్టారు. వేలాది మంది ప్రతిపక్ష కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేశారు. విదేశాల్లో ఉంటున్న ఇథియోపియా అసమ్మతి నాయకులు స్వదేశాలకు వచ్చేందుకు వీలు కల్పించారు. అహ్మద్ చేపట్టిన సంస్కరణలు ఇథియోపియాలో కొన్ని ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. జాతుల మధ్య ఉద్రిక్తతలు పెరిగి హింస చోటు చేసుకుంది. దీనివల్ల 25 లక్షల మంది ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. వాతావరణ మార్పులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మా బాధను అర్థం చేసుకోండి. మా భవిష్యత్తు ప్రమాదంలో పడబోతోంది. హౌ డేర్ యూ, మీకెంత ధైర్యం, మమ్మల్ని ఓడిపోయేలా చేస్తే మేం మిమ్మల్ని క్షమించం అంటూ స్వీడన్కు చెందిన గ్రెటా థన్బర్గ్ ఐక్యరాజ్య సమితిలో చేసిన హెచ్చరిక ప్రపంచాన్ని కదిలించింది. పర్యావరణ మార్పుల వల్ల జరుగుతున్న నష్టం అంచనాలకు అందరిది. ఒక టీనేజర్ స్కూలు విద్యను వదిలేసి పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇంత భారీ స్పీచ్ దంచడంతో అందరూ షాక్ తిన్నారు. చిన్నదే అయినా గ్రెటా థన్బర్గ్ సందేశం బలంగా వెళ్ళింది. ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం సరైన సమయంలో సరైన చర్య అన్న భావన వ్యక్తమైంది. ఇటీవలే టైమ్స్ మ్యాగజైన్ గ్రెటాను నెక్స్ట్ జనరేషన్ లీడర్గా పేర్కొంటూ కథనాన్ని ప్రచురించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్ అవార్డును అందించింది. గ్రెటా థన్బర్గ్ నిజాలను నిర్భయంగా, నిర్మోహమటంగా చెబుతుంటే ఆమె భావజాలం రాడికల్ ఆలోచనలకు దగ్గరగా ఉందని కూడా పలువురు నాయకులు విమర్శలు చేయడం గమనార్హం. నోబెల్ శాంతి బహుమతి రేసులో గ్రెటా అందరికంటే ముందున్నారు. ఆమెకు అవార్డు వస్తుందని ఎక్కువ మంది భావించారు. నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయంగా భావించే రైట్ లైవ్లీహుడ్ అవార్డును ఈ ఏడాది గ్రెటా థన్బర్గ్ గెలుచుకున్నారు. ప్రపంచంలో వేగంగా కరిగిపోతున్న అడవి, ఖనిజ సంపద, జలవనరుల విషయంలో అమెజాన్ అటవీ ప్రాంతం ముందుంది. అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల దురాశ అమెజాన్ సతత హరితారణ్యాలను సర్వనాశనం చేస్తోంది. దీంతో ఈ అడవులపై ఆధారపడి జీవిస్తున్న వందలాది తెగల జీవన వైవిధ్యం ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోయింది. బహుళజాతి కంపెనీలను అమెజాన్ ప్రాంతం నుంచి వెళ్లగొట్టాలని, నదీతీర ప్రాంతంపై గిరిజన తెగలకున్న హక్కుల్ని కాపాడాలని రావోని మెటుక్రైట్ నాయకత్వంలో గిరిజన తెగలు పోరాడుతున్నాయి. చేపట్టిన పోరాటం బ్రెజిల్తో పాటు వివిధ దేశాలను కదిలించింది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేస్తూ గతంలో ప్రతిపాదన పంపారు. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధాని ఈ పురస్కారానికి అర్హులని తెలిపారామె. నోబెల్ శాంతి బహుమతి క్రూయల్ జోక్ వేశాడు డొనాల్డ్ ట్రంప్. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇప్పటికే రావాల్సిందని ఇటీవల కామెంట్ చేశారాయన. శాంతి స్థాపన కోసం చాలా పనులు చేశారని చెప్పుకొచ్చారు. అంతటితో ఆకుండా 2009లో ఒబామాకు నోబెల్ దేనికోసం ఇచ్చారని ప్రశ్నించారు. 1901లో పురస్కారాన్ని నెలకొల్పినప్పటి నుంచి 2019 వరకు శాంతి కోసం చేసిన కృషికి 100 సార్లు నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. ఆల్ఫెడో నోబెల్ వర్ధంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 10న నోబెల్ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నోబెల్ శాంతి పురస్కారంతో గౌరవించడం రెడ్క్రాస్ స్థాపకులు జీన్ హెన్రీ జూనెంట్ నుంచి ప్రారంభమైంది. 19 సార్లు పురస్కారాన్ని ప్రకటించలేదు. 27 సార్లు పురస్కారాన్ని వ్యక్తుల కంటే సంస్థలకివ్వడమే సబబని భావించారు. ఏటా ఈ పురస్కారం ప్రకటనకు ముందు, తర్వాత భారత్లో దీనిపై ఎప్పుడూ ఓ చర్చ జరగడం మామూలే. అదేంటంటే శాంతిదూత మహాత్మాగాంధీకి ఈ పురస్కారం ఎందుకు దక్కలేదా అని. గాంధీకి శాంతి బహుమతి ఇవ్వకపోవడంపై నోబెల్ కమిటీ దీని గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. దీంతో సాధారణంగా అందరిలో ఒకే ఆలోచన వచ్చేది, గాంధీజీకి పురస్కారం ఇచ్చి ఆంగ్లేయుల పాలన నుంచి ఇబ్బందులు ఎదుర్కోకూడదని నోబెల్ కమిటీ భావించిందని అందరూ అనుకున్నారు. నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీ 4 సార్లు నామినేట్ అయ్యారు. ఆయనను వరుసగా 1937, 1939లో నామినేట్ చేశారు. 1947లో కూడా ఆయన నామినేట్ అయ్యారు. చివరిగా 1948లో గాంధీని నామినేట్ చేశారు. కానీ తర్వాత 4 రోజులకి ఆయన హత్యకు గురయ్యారు. మొదటిసారి ఒక నార్వే ఎంపీ గాంధీ పేరును సూచించారు. పురస్కారం ఇచ్చే సమయంలో కమిటీ ఆయన పట్టించుకోలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి వారు నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న సమయంలో తాము గాంధీ మార్గంలో నడిచామని, ఆయన అహింసా ఉద్యమం నుంచే స్ఫూర్తి పొందామని వేదిక మీదనే ప్రకటించారు.
1947లో నోబెల్ శాంతి పురస్కారం కోసం కేవలం 6గురిని నామినేట్ చేశారు. వారిలో గాంధీ పేరు కూడా ఉంది. భారతదేశ విభజన తర్వాత గాంధీ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఆయనకు శాంతి పురస్కారం దూరమైందని అప్పట్లో పత్రికల్లో రాశారు. ఆ ఏడాది నోబెల్ పురస్కారం మానవ హక్కుల ఉద్యమ సంస్థ క్వేకర్కు లభించింది. 1948లో క్వేకర్ స్వయంగా నోబెల్ శాంతి పురస్కారం కోసం గాంధీ పేరును సూచించింది. నామినేషన్ ముగియడానికి 2 రోజుల ముందు గాంధీ హత్య జరిగింది. అప్పటికే నోబెల్ కమిటీకి గాంధీ తరపున 5 సిఫార్సులందాయి. ఆ సమయంలో మరణానంతరం ఎవరికీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. ప్రత్యేక పరిస్థితుల్లో మరణానంతరం ఇవ్వొచ్చని భావించిన గాంధీ ట్రస్టు కానీ సంఘం కానీ లేదు. ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. ఆయన వీలునామా కూడా రాయలేదు. అవార్డు గాంధీకి ప్రకటించిన ప్రైజ్ మనీ ఎవరికి ఇవ్వాలన్న ప్రశ్నల మధ్య గాంధీజీని కమిటీ పక్కన పెట్టింది. 1948 నోబెల్ శాంతి పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు. కమిటీ తన స్పందనలో రాసిన విషయాలను బట్టి గాంధీ హఠాత్తుగా మరణించకుండా ఉంటే ఆ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఆయనకే లభించేది. జీవించి ఉన్న ఏ అభ్యర్థిని శాంతి పురస్కారానికి తగినవారుగా భావించలేదని కమిటీ చెప్పింది. అందుకే ఆ ఏడాది నోబెల్ బహుమతిని ఎవరికి ఇవ్వడం లేదని తెలిపింది. గాంధీజీకి నోబెల్ పురస్కారం రావాలని కోరుకున్నారా అన్న విషయం కూడా ఆలోచించాల్సిన అంశం. గాంధీజీ గౌరవం, గొప్పతనం నోబెల్ పురస్కారం కంటే ఎంతో ఉన్నతమైనవి. నోబెల్ కమిటీ ఆయనకు శాంతి పురస్కారం ప్రకటించి ఉంటే దానివల్ల ఆ సంస్థ గౌరవం ఖచ్చితంగా పెరిగేది. కానీ నోబెల్ కమిటీయే అవకాశాన్ని కోల్పోయింది. నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక ప్రక్రియలో చాలా కీలకమైన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి అన్నది ఆల్ఫ్రెడ్ నోబెల్ చివరి కోరిక. తన వీలునామాలో కూడా ఆ విషయాన్ని సవివరంగా రాసుకున్నారాయన. నోబెల్ శాంతి బహుమతి అందుకునే వ్యక్తి లేదా సంస్థ ఏవైనా 2 దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయడంలో కానీ లేదా ఆయుధ సంపత్తిని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించే ఆవిష్కరణలకు లేదా ఆశయ సాధనకు కృషి చేసి కానీ లేదా ప్రపంచ శాంతికి ఎనలేని కృషి కానీ చేసి ఉండాలని విధిగా రాసుకున్నారు. అప్పటినుంచి నోబెల్ పురస్కారానికి ఇలాంటి వారినే ఏరి కోరి ఎంచుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన విషయంలో వెస్ట్రన్ కంట్రీస్కు లభించినంత ప్రాధాన్యం, ప్రాతినిధ్యం ఆసియా దేశాలకు లభించలేదన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. అంతర్యుద్ధాలు, ప్రజల సమస్యలు ఎక్కడైనా ఒకటే, ప్రజలెదుర్కొనే బాధలు ఒకటే. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధాలకు వేల మంది సైనికుల్ని పంపిన ఒబామాకు, రష్యాకు పోటీపడి అణ్వాయుధాలను సమకూర్చిన గోర్బచేవ్కు శాంతి బహుమతి కట్టబెట్టిన నోబెల్ కమిటీ ఉపఖండంలో శాంతి స్థాపనకు శ్రమించిన నాయకుల్ని పట్టించుకోకపోవడం విషాదం.